हेलो फ्रेंड्स, वेलकम टू पिक टू किचन। मन एंतो टेस्टीगा मरियु सिंपलगा तैयार चेसुकुनेटुवंटी मील मेकर करी ए विधंगा तैयार चेसुकोवालो तेलुसुकुंदामंडी। इदि मटन कंटे एंतो टेस्टीगानु मरियु अदे टेस्ट तो ए विधंगा तैयार चेसुकोवालो तेलुसुकुंदाम। दीनि कोसम मुंदुगा ओक गिन्नेलो 500 ml वरकु वाटर नु हीट चेसुकोवालंडी। वाटर कोद्दिगा हीट अयिन तर्वात अंदुलो 2 కప్పుల వరకు మిల్ మేకర్ ను యాడ్ చేసుకోవాలి। నేను ఇక్కడ 2 కప్పుల మిల్ మేకర్ ను ప్రిపేర్ చేస్తున్నానండి। ఇందులో 1/2 టీ స్పూన్ వరకు salt వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి। హై ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలి। ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 30 నిమిషాల వరకు రెస్ట్ లో ఉంచాలి। అది ప్రిపేర్ అయిన తర్వాత మనం మసాలా పేస్ట్ ని తయారు చేసుకుందామండి। ఒక మిక్సీ జార్ లో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। అలాగే 3 మీడియం సైజ్ టమాటాలను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి। ఇందులో 2 లవంగాలు 1 యాలక్కుని వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి। ఇప్పుడు అరగంట తర్వాత మీల్ మేకర్ అనేది బాగా నానుంటుందండి। ఇప్పుడు దీనిని చల్లని నీటిలో వేసుకొని ఈ విధంగా అన్నిటిని పిండేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి। వేడి నీరుని వంపే చల్లని నీరు వేసుకొని ఈ విధంగా అన్నిటిని పిండేసి పక్కన పెట్టుకోవాలండి। ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేడి చేసుకొని అందులో ఈ మిల్ మేకర్ను వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి। మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదండి। మీడియం హీట్లో ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి। ఫ్రై చేసి వీటిని పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ హీట్ చేసుకొని అందులో ఒక చిన్న బిర్యానీ ఆకు వేసుకొని అందులోనే మనం పేస్ట్ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ను అదే ఆనియన్ పేస్ట్ను వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలండి। కొద్దిగా ఆయిల్ పైకి తేలేంత వరకు పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి। ఇందులో 1 టీ స్పూన్ వరకు ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారము, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు అంటే మసాలాలు బాగా వేగి ఆయిల్ పైకి తేలేంత వరకు నిదానంగా కలుపుకుంటూ మీడియం హీట్లో ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత దీనిని నిదానంగా కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుని ఇందులో 150 ml వరకు పెరుగును వేసుకోవాలండి। ఈ విధంగా పెరుగును వేసుకొని బాగా కలుపుకోవాలి। పెరుగు వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి। ఇప్పుడు ఇవి కూడా బాగా ఫ్రై అయ్యండి। ఇప్పుడు ఇందులో 200 ml వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి। ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకు గ్రేవీ అనేది చిక్కగా ఏర్పడుతుంది। దీనిని ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి। ఈ విధంగా 5 నిమిషాలు ఉడికించుకోవడం వలన మనకు ఆయిల్ అంతా బాగా పైకి తేలి గ్రేవీ బాగా చిక్కగా ఏర్పడిందండి। ఇప్పుడు ఇందులో మనం ముందుగా స్వీట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి మీల్ మేకర్ను యాడ్ చేసుకోవాలి। మీల్ మేకర్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేసుకోవాలండి। గ్రేవీ అంతా మీల్ మేకర్కు పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి। ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కూడా ఇప్పుడు 200 ml వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి। ఎందుకంటే మనకు గ్రేవీ అవసరం కాబట్టి ఒక 200 ml వరకు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం హీట్లోనే ఉడికించుకోవాలి। ఈ విధంగా మీడియం హీట్లో ఉడికించుకోవడం వలన మనకు ఆయిల్ బాగా పైకి తేలి ఈ విధంగా మీల్ మేకర్ కూడా బాగా ఉడికిపోయి దానికి మసాలాలన్నీ బాగా పట్టి కర్రీ అనేది మంచి టేస్ట్తో తయారైంటుందండి। ఇప్పుడు దీనిపైన కొద్దిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవచ్చండి స్టవ్ ఆఫ్ చేసుకొని। మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।